హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగమ్మాయి జాను అండ్ జాను. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అంతా ఓకేనా, బాగానే ఉందా? సో నేను ఇవాళ హెయిర్కి ఒక హెయిర్ ట్రై చేశాను అనమాట. అంటే ఇది అలోవెరా లీఫ్ అనమాట, అంటే అలోవెరా చెట్టు నుంచి తీసిందనమాట. దీన్ని నేను డైరెక్ట్గా ట్రై చేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి, సారీ అండి, వాళ్ళు పూజ చేసుకుంటున్నారు అనమాట, కార్తీక మాసం కదా. సో సాయంత్రం ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో వ్రతం ఉంది, అందుకని చెప్పి వాళ్ళు సౌండ్ చేస్తున్నారు. డిస్టర్బెన్స్గా ఉంటే సారీ, ఏమనుకోవద్దు, ఓకేనా. నేనైతే హెయిర్కి ట్రై చేశాను, నా హెయిర్ చాలా బాగా అనిపిస్తుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఆ వీడియో ఇంట్లో చూసేసిరండి, ఓకేనా. దాంతోపాటు ఇంకా ఏంటండి సంగతులు, ఇందాక లైక్ చేశాను కానీ కుదరలేదు, సిగ్నల్ సరిగా లేక కట్ అయిపోయింది అనమాట. నేను రేపు ఖచ్చితంగా లైక్ చేస్తానని, అంటే ఈరోజు వీడియో ఈరోజు వస్తుంది కదా, ఈరోజు చేస్తానని ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, ప్రస్తుతానికి అయితే మీరు వెళ్ళేసి హెయిర్ ప్యాక్ ఎలా వేసుకున్నానని చూసేసిరండి. చూసారా, ఇక్కడ నేను అలోవెరా లీఫ్ని తీసుకున్నాను. అంటే అలోవెరాది ఒక ఏమంటారు బద్ద అనమాట, అంటే ఒక ఆకులాగా. దీన్ని తీసుకున్నాం కదా, దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం సైడ్ అవి ముళ్ళులా ఉంటాయి కదా, ఆ ముళ్ళుని మనం రిమూవ్ చేసేసేయాలి, శుభ్రంగా వాటిని పీల్ చేసేయాలన్నమాట. అలోవెరా మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి, ఒకసారి మీరు కూడా వాడి చూడండి. దీంతో ఏది పడితే అది కలిపేసుకొని పెట్టేసుకోకండి, అది చాలా ప్రమాదకరం. అలోవెరా ఎంత మంచిదో అంతే చెడు చేస్తుంది మనకి. సో షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, షుగర్ పేషెంట్స్ పొద్దున్నే అలోవెరాని కొంచెం తీసుకొని పరగడుపునే తింటే వాళ్ళకి షుగర్ తగ్గుతుంది అంటారు. అది మా అమ్మమ్మ కూడా చేస్తూ ఉండేది, అందుకని నాకు తెలుసు అనమాట. సో నేను అలోవెరాని శుభ్రంగా తీసేసిన తర్వాత పై లేయర్ని తీసేస్తున్నాను, తోలుని తీసేసి ఇందులో ఉండే గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జుని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ ఈ గుజ్జు చూసారా, ఇలా సాగుతూ ఉంటుంది అనమాట, కొంచెం ఏం పర్లేదండి, అదే మన జుట్టుని స్మూత్గా చేస్తుంది అనమాట. అండ్ మన జుట్టు రఫ్గా అయిపోయి డల్గా అయిపోయి నిర్జీవంగా ఉంటే కనుక దీన్ని వీక్లీ 2 times అప్లై చేసుకుంటే మీ హెయిర్ చాలా బాగుంటుంది. ఇందులో ఉన్నాయి అలోవెరాల జెల్లో వచ్చేసి విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇందులో బీటా కెరటిన్ అనేది ఉండటం వల్ల మన హెయిర్ని నరిష్ చేస్తుంది, అలాగే మన హెయిర్ని మాయిశ్చరైజ్ చేయడానికి కూడా సూపర్గా పనిచేస్తుంది. ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్లా పనిచేస్తుంది హెయిర్కి, హెయిర్లో లేయర్గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ తత్వం ఎక్కువగా ఉంటుంది, అది మన హెయిర్కి సూపర్ బూస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇది సూపర్ సూపర్ సూపర్గా పనిచేస్తుంది. మీరు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీ హెయిర్ని పైకి క్లిప్ పెట్టేసేయండి. తర్వాత ఫ్రంట్ ఎక్కడైతే జుట్టు ఎక్కువ రాలుతుంది అనుకుంటే అక్కడ మీ దీన్ని అప్లై చేసుకోండి. తర్వాత దీన్ని నేను నా ఫేస్కి కూడా అప్లై చేసుకుంటాను, ట్యానింగ్, ఏమంటారు రింకిల్స్, మచ్చలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇది శుభ్రంగా తీసేస్తుంది అనమాట. దీన్ని వీక్లీ 2 times అంటే వారానికి 2 సార్లు యూజ్ చేసినా సూపర్గా మన స్కిన్, మన హెయిర్ అన్నీ సూపర్గా ఉంటాయి. అలాగే హెయిర్ వచ్చేసి బాగా ఇదిగా ఉంటే కనుక సూపర్గా స్మూత్గా అవుతుంది, 100% గ్యారంటీ అండి ఇది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇలా మొత్తం మీరు మసాజ్ చేసుకొని వదిలేస్తే 20 minutes తర్వాత వాష్ చేసుకోండి. చూసారా, నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో, అంతవరకు బాయ్.